భక్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు, తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు. ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు. కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు, ఎప్పుడు సైకిల్ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు, విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడతాడు. వెనకటికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట. వెనకటికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని ఎవరో అడిగారట, అయ్యా పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని చెప్పి అడిగారట. ఎలాంటి పనులు చేస్తే కలకాలం గుర్తుండిపోతాం ప్రజల్లో అని చెప్పి అడిగారట. అప్పుడు ఆ బాబు ఏం చెప్పాడంటే, ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది, ప్రజలకు చీర కొని పెడితే చిరిగిపోతుంది, ప్రజలకు ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది, కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని ఆ బాబు చెప్పాడట. ఈ 14 ఏళ్ళు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు కూడా అలాంటోడే, అదే చేశాడు. అలాంటి బాబు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా, ఇలాంటి ఈ చంద్రబాబు ఎంతమందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు, 3 పార్టీలతో పొత్తు అని అంటా ఉన్నాడు. ఈ 3 కలిసి 2014లో ఇలానే పొత్తుగా ఏర్పడి 2014లో ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషణలు ఇచ్చారు, మీటింగులు పెట్టారు, ఒకే ప్రకటనలో ఇలా 3 ఫోటోలు వేసి ఒకే ప్రకటనలో ఇలా 3 ఫోటోలు వేసుకుని ఇలా 3 కూడా ఫోటోలు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇంటింటికి ఈ పాంఫ్లెట్ను పంపించాడు. ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారో తెలుసా? ఈ 3 ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి 2014లో వీళ్ళే కూటమిగా ఏర్పడి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో వీళ్ళు రాసిన మాటలు, రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తాను, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేస్తాము, ఇంటింటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి, ఉపాధి ఉద్యోగం వచ్చేదాకా
నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధిగా ఇస్తాము. 10,000 కోట్లతో బీసీ సప్లాను, చేనేత మరియు పవర్ రూమ్స్ కు సంబంధించిన రుణాలు మాఫీ, అర్హులైనందరికీ కూడా 3 సెంట్ల స్థలం, పక్కా గృహాలు మంజూరు చేస్తాము. రాష్ట్రాన్ని సింగపూర్ గా మించి అభివృద్ధి చేస్తాము. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము. ఇవి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ప్రతి పాంప్లెట్ను కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. మరి ఇవి గతంలో చేయకుండా మరి పొత్తులో వీళ్ళంతా కూడా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి పాంప్లెట్లుగా ఇవన్నీ చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ మాదిరిగా పంపించి మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తును, మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈరోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్న ఈ పొత్తులతో ఎవరికైనా కూడా ప్రయోజనం కలిగిందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకి ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా ప్రజలకు మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ళది ఏకైక ఎజెండా ఈరోజు కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమన్నాడు.